టెన్త్ పేపర్ లీకేజీ కేసులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కటకటాల పాలయ్యాడు. ఈ మేరకు బండి సంజయ్కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారు. బండి సంజయ్ను పోలీసులు రిమాండ్ రిపోర్టులో A1గా చేర్చారు. ప్రశ్నాపత్రాన్ని వాట్సాప్ చేసిన ప్రశాంత్ను A2గా చేర్చారు. పేపర్ లీకేజీ కేసులో మొత్తం 9 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. పదవ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో ప్రధాన నిందితుడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కు హన్మకొండ జిల్లా కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. ఈ కేసులో మరో ముగ్గురు నిందితులు బూరం ప్రశాంత్, మహేష్, శివగణేష్ పై కోర్టు ఇదే నిర్ణయం తీసుకుంది. బండి సంజయ్ తో పాటు మిగతా ముగ్గురిని పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. పదవ తరగతి హిందీ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో నిందితులను పోలీసులు బుధవారం సెలవు కావడంతో మెజిస్ట్రేట్ ఇంటి వద్ద ప్రవేశపెట్టారు. నిందితులు చేసిన తప్పుడు ప్రచారం వల్ల పదవ తరగతిలో పరీక్షలు రాస్తున్న విద్యార్థులు తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. నిందితులు బెయిల్పై విడుదల చేస్తే మళ్లీ పేపర్ లీకేజీ వార్తలను వ్యాప్తి చేసే అవకాశం ఉన్నదని పోలీసులు కోర్టుకు వివరించారు. అలాగే ఈ నిందితులపై విద్యార్థులు దాడికి పాల్పడే అవకాశం ఉందని చెప్పారు. వీరిని వదిలేస్తే తిరిగి మళ్లీ నేరం చేసే అవకాశంతో పాటు దర్యాప్తును ప్రభావితం చేసే సాక్షులను బెదిరించే అవకాశాలు ఉన్నందున రిమాండ్ కు తరలించాలని కోర్టును కోరారు. బండి సంజయ్ను రిమాండ్ కోసం న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టిన సందర్భంలో అనేక సందేహాలు నెలకొన్నాయి. బండి సంజయ్ పై మోపిన నేరాభియోగాల్లో పేర్కొన్న గరిష్ట శిక్ష 7 ఏళ్లలోపే ఉండడంతో న్యాయమూర్తి రిమాండ్ను ఆమోదిస్తారా లేక రిమాండ్ను తిరస్కరించి 41 CRPC ప్రకారం నిందితులకు బెయిల్ ఇచ్చే అవకాశాన్ని పోలీసులకే ఇస్తారా అనే సందేహాలను పటాపంచలు చేస్తూ న్యాయమూర్తి రిమాండ్ను ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థి జీవితంలో మైలురాయిగా భావించే పదో తరగతి పరీక్షలను రాజకీయ ప్రాబల్యం పెంచుకునేందుకు ప్రభుత్వాల్ని, ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు ఈ కేసులో నిందితులు ప్రయత్నించారని పోలీసులు పేర్కొన్న విషయాలతో ఏకీభవించిన న్యాయమూర్తి నిందితులను 14 రోజుల రిమాండ్ను తరలిస్తూ ఆదేశాలిచ్చారు. పదవ తరగతి హిందీ పేపర్ లీకేజ్ కేసులో రిమాండ్ అయిన బండి సంజయ్ని పోలీసులు కరీంనగర్ జైలుకు తరలించారు. పోలీసులు ముందస్తుగా జైలు వద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. పగడ్బందీ కాన్వాయ్తో బండి సంజయ్ని నేరుగా జైలు వద్దకు తీసుకొచ్చారు. ఆయనతో పాటు మిగిలిన నిందితులను కూడా కరీంనగర్ జైలుకు తరలించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ వద్ద కొంతమంది బీజేపీ నాయకులు కాన్వాయ్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాడి చేసేందుకు కూడా ప్రయత్నించారు. అప్పుడే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు. జైలు పరిధిలోని రోడ్లకు బారికేట్లు ఏర్పాటు చేశారు. బీజేపీ నాయకులు అల్లర్లు గొడవలు సృష్టించకుండా పోలీసులు అన్ని చర్యలు తీసుకున్నారు. అటు బండి సంజయ్ను జిల్లా కోర్టుకు తరలించే సమయంలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. బండి సంజయ్ ఉన్న వాహనం కోర్టు గేటులోకి వెళ్తున్న క్రమంలో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువకులు అడ్డుకొని వాహనంపైకి చెప్పులు విసిరారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయినప్పటికీ యువకులు పోలీస్ కాన్వాయ్ వెంట పరిగెత్తి బండి సంజయ్ డౌన్ డౌన్, బండి తెలంగాణ ద్రోహి అంటూ నినదీస్తూ చెప్పులు విసిరారు. అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో వాహనాలను స్పీడ్ గా కోర్టు గేట్ నుంచి లోపలకు పంపించారు. అంతకుముందు కొందరు బీజేపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా పోలీసులతో గొడవకు దిగారు. ఒక దశలో కోర్టు ఆవరణలోకి వెళ్లి హంగామా చేశారు. కోర్టు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. శాంతి భద్రతలకు భంగం కలిగించారు. దీంతో పలువురు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్కు తరలించారు.